నాదెళ్ళ. హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఎస్ శరత్, మనం ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? ఎస్, గుజరాత్లో ఉన్న రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఫెసిలిటీస్ గురించి కానీ, ఫీజ్ పర్టికులర్స్ కానీ, అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అనేది మీ అందరికి కూడా చూపించబోతున్నాం మేము ఇద్దరం ఇప్పుడు. సో మామూలుగా ఇంటర్ అయిపోయిన తర్వాత చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మనం ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్లో జాయిన్ అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీలో ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటారు. నేనైతే వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫీజు తక్కువ ఉంటుంది, ప్లస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటి గురించి కూడా మీకు ఫుల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఎస్, 54 దేశాల స్టూడెంట్స్తో పాటు మన తెలుగు స్టూడెంట్స్ కూడా మెచ్చిన బెస్ట్ యూనివర్సిటీ ఇది. సో మేమైతే సజెస్ట్ చేస్తున్నాం, మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తాం, మాతో పాటు వచ్చి. సో ఇదంతా సెమినార్ హాల్ అన్నమాట, మీరు చూస్తున్నారు కదా ఎంత చాలా చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. ఎవరైనా కొత్త ఫ్యాకల్టీ అలా వచ్చినప్పుడు డెమో తీసుకోవడం కోసం ఇక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు సెమినార్ అంతా. అండ్ అంతేకాదు, మన ప్రాజెక్ట్స్ మీద వర్కింగ్కి కానీ, అండ్ ఇంకా వాళ్ళ సెమినార్ ఇష్యూ అంటే వాళ్ళ సెమినార్స్ డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇలాంటి హాల్స్ అయితే ఉన్నాయన్నమాట మన యూనివర్సిటీలో. సో దట్ వాళ్ళు ఈజీగా అంటే వాళ్ళ సెమినార్స్ అటెండ్ అవ్వడానికి, లైక్ మన ఇంజనీరింగ్లో కానీ వీటన్నింటిలో సెమినార్స్ అటెండ్ అవ్వడం కూడా ఒక మార్క్ స్కోరింగ్ ఉంటుంది. సో వాళ్ళకి మంచి యూజ్ అవుతుంది అన్నమాట. టీవీ రూమ్ కూడా ఉంటుందన్నమాట, ఎవ్రీ ఫ్లోర్కి ఒక టీవీ రూమ్ అయితే ఉంటుంది. సో దట్ ఏదైనా క్రికెట్ మ్యాచెస్ కానీ, అలా ఫుట్బాల్ మ్యాచెస్ కానీ మనకి ఇంట్రెస్టింగ్ అనిపించిన అవి మనం ఇక్కడ టీవీలో వేసుకోవచ్చు అనమాట. సో టీవీ అండ్ ఇక్కడ సీటింగ్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ ఫ్లోర్కి సపరేట్ సీటింగ్ ఉంటుందన్నమాట. అండ్ మనకి నచ్చిన మ్యాచెస్ కానీ, ఏమన్నా షోస్ కానీ అలా మనం టెలికాస్ట్ చేసుకోవచ్చు అండ్ చూడొచ్చు. సరే, ఫుడ్ అయితే భలే డెలీషియస్గా ఉంది కదా, మసలు మనకి ఈ గుజరాత్లో తింటున్నట్టు అనిపించట్లేదు. అండ్ ఇంకోటి కూడా చూసావా, అంటే హాస్టల్ అండ్ ఒక హాస్టల్ ఎన్విరాన్మెంట్ అలా అనిపించట్లా, ఏదో మనం రెస్టారెంట్లో హోటల్స్లో తింటున్నట్టు ఉంది టేస్ట్ కూడా. ఎంత హోమ్లీ ఫుడ్లా ఫీల్ వస్తుంది. మనకి రైస్ కూడా దొరుకుతుంది. అవును, రైస్. అండ్ ఇంకోటి ఏంటంటే, జనరల్గా హాస్టల్స్లో కానీ ఇలా యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఫుడ్ చూసుకుంటారు కదా, ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది. సౌత్ వాళ్ళకి కూడా ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవును, ఏం భయం పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి, మంచి హోమ్ ఫుడ్ ఫీలే. మార్నింగ్ టైం 2 బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, అండ్ ఆఫ్టర్నూన్ టైం రైస్ ఐటమ్ విత్ పుల్కా ఆర్ చపాతీ ఆర్ సంథింగ్, అండ్ ఈవినింగ్ కూడా రోటీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళు ఏంటంటే బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఎంత హెల్త్ కాన్షియస్నెస్ కూడా చూస్తున్నారన్నమాట మార్వాడి యూనివర్సిటీ. రోటీ కూడా ఎంత కమ్మగా నెయ్యితోటి కాల్చారు, చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. బ్రో హాయ్. హాయ్. ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్? మీ పేరు? లోకేష్. ఏంటి హైదరాబాద్లో అన్ని యూనివర్సిటీస్ అన్ని కాలేజ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చేది కానీ? అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అన్న, ఫస్ట్ పేరెంట్స్ జాయిన్ చేయించిన కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల. రెండు, ఫీజు కొంచెం తక్కువనే ఉంటుంది మనకు. ఆ రెండు మెయిన్ రీజన్స్. ఇంకా స్టడీ కూడా బాగుంది అన్న ఇక్కడికి వచ్చి చూసాక. హాయ్, మీ పేరు? హాయ్, దిస్ ఇస్ సంజన. సంజన, యా, ఎక్కడి నుంచి మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్, ఆదోని నుంచి. ఆదోని? ఓకే ఓకే, ఐ నో ఆదోని. అండ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎలా ఉంది మీకు ఇక్కడ? 2023లో జాయిన్ అయ్యాం. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఫెసిలిటీస్ అంటే, అంటే జనరల్లీ గర్ల్స్ హాస్టల్ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు? హైజీనిక్ ఉన్నాయి, అండ్ అకామిడేషన్ బట్టి ఫీ ఉంటుంది. సో చాలా బాగుంది. మీరు ఏం చదువుతున్నారు? సెకండ్ సెమిస్టర్ ఇప్పుడు అయిపోతుంది, సో నెక్స్ట్ సెకండ్ ఇయర్ వెళ్తాం. అదే ఏం చదువుతున్నారు? బ్రాంచ్ సిఎస్ఈ? ఓకే, బ్రాంచ్ ఏఐ స్పెషలైజేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏం పేరు? నీ పేరు? మహేంద్ర. మహేంద్ర, ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్. ఏంటి వైజాగ్లో యూనివర్సిటీలు పెట్టుకొని నువ్వు ఇక్కడ దాకా జాయిన్ అయ్యావంటే ఏంటి రీజన్? ఏంటి ఆంధ్రాతో కంపేర్ చేస్తే ఇక్కడ లో ఫీజ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేసాం మేము. విజిట్ చేసిన తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాం, విజిట్ చేసుకొని నచ్చిన తర్వాత జాయిన్ అయ్యాం. అండ్ ఇంకా నాకు ఒక డౌట్ వచ్చింది యాక్చువల్లీ, అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి జనరల్ ఇంజనీరింగ్ అంటే జస్ట్ లెక్చరర్స్ చెప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, అలా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంది యూనివర్సిటీలో టీచింగ్ కానీ, ప్రొఫెసర్స్ వాళ్ళ హెల్పింగ్ కానీ ఎలా ఉంది అకాడమిక్స్లో? వాళ్ళు నైట్ 12 o'clock కాల్ చేసినా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు. ప్లస్ ఇంకా ప్రతి క్లబ్స్ ఉంటాయి, రోబోటిక్ క్లబ్ అండ్ ఎవరీ క్లబ్స్ ఉంటాయి. ఆ క్లబ్స్ వాళ్ళు అయితే 24 hours వర్క్ చేస్తూనే ఉంటారు, మీకు ఏ టైంలో కావాలన్నా ఇక్కడ అవైలబిలిటీగా ఉంటారు. కాలేజ్లో ఒక స్టాఫ్ వెళ్తే ఇంకో వేరే స్టాఫ్ ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. నేను చెప్పాను కదా, 53 కంట్రీల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడ బెనిఫిట్స్ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు అందుకుంటున్నారని. సో హియర్ ఆర్ ద ప్రూఫ్స్. ఇవన్నీ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్,
వాట్ నాట్ సౌత్ ఆఫ్రికా, ఇన్ని దేశాల నుంచి స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. మన ఇండియా నుంచి కూడా, మన సౌత్ నుంచి కూడా చాలామంది తెలుగు స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ మార్వాడి యూనివర్సిటీకి నాక్ ఏ ప్లస్ గ్రేడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది 5-స్టార్ గ్రీన్ క్యాంపస్గా కూడా ఒక ర్యాంకింగ్ అయితే వచ్చింది. మీరు చూసుకోవచ్చు చాలా మందితో అసోసియేషన్ కానీ, ఈ మార్వాడి యూనివర్సిటీకి ఒక స్పెషాలిటీ అనమాట, ఎందుకంటే చాలా మందితో వాళ్ళు టై అప్ అయి ఉన్నారనమాట. సో దట్ ఆపర్చునిటీస్ పొందడానికి ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు మార్వాడి యూనివర్సిటీ. సో రూప గారు, మనమైతే ప్రజెంట్ క్లాస్ రూమ్లో ఉన్నాం అనమాట. సో యూనివర్సిటీ అంతా క్లాస్ రూమ్ టైప్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, వాళ్ళకి ఆ స్పేషియస్నెస్, విజిబిలిటీ కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం తిరుపతి నుంచి కిరణ్ గారు వచ్చారు, కిరణ్ గారితో మాట్లాడుతూ. చాలా కాలేజెస్లో వచ్చేసరికి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉండదు, నార్మల్గా వచ్చేసరికి బ్లాక్ బోర్డ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీ ఉంటుంది. స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే, పిల్లలకి వచ్చేసరికి విజువల్గా, అంటే మనం ఒక ఏదైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఏదో మనం అజంప్షన్లో లేకుండా కంప్లీట్ వచ్చేసరికి విజువల్గా చాలా అడ్వాన్స్డ్ గట్టు ఉంటుంది అనమాట. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, యాజ్ ఒక మూవీ థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళకి వచ్చేసరికి ఇది చెప్తున్నప్పుడు ఏదో మనం వచ్చేసరికి అజంప్షన్లో లేకుండా క్లియర్గా ఉంటుంది అనమాట సబ్జెక్ట్. అందువల్ల వచ్చేసరికి ఇలాంటి క్లాస్ రూమ్స్ అందువల్ల వాళ్ళు వచ్చి డిజైన్ చేసుకున్నారు అనమాట. చాలా చాలా బాగుంది, అడ్వాన్స్డ్ క్లాస్ రూమ్స్, చాలా అడ్వాన్స్డ్ ప్యాటర్న్. సో మనకి బ్లాక్ బోర్డ్ ప్లస్ స్మార్ట్ బోర్డ్ రెండు ఉంటాయి. విజువల్గా చెప్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సో అక్కడికి స్ట్రక్ చేసి ఆ క్లాస్ రూమ్ వచ్చేసరికి బ్లాక్ బోర్డ్ పైన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారనమాట. ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఇక్కడ క్లాస్ రూమ్. మీ ఇద్దరు ట్విన్సా? ఓకే, నేను ఎవరికి ఫస్ట్ హాయ్ చెప్పాను మర్చిపోతానేమో. సెకండ్ నుంచి వచ్చారు? నెల్లూరు. నెల్లూరు నుంచి వచ్చారా? ఏమనిపిస్తుంది క్యాంపస్ అంతా చూస్తుంటే? చాలా బాగుంది, ప్లస్ అదర్ అదర్ కంట్రీస్ నుంచి మొత్తం ఉన్నారు. మనం ఇక్కడ వచ్చిన తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ డెవలప్మెంట్ అవుతుంది. మొత్తం ఫ్రెండ్స్ అంతా జాయింట్గా ఉండొచ్చు, మంచిగా ఉంటుంది. ఓకే, మనకంటే మామూలుగా సౌత్లో ఎవరున్నా మనల్ని ఉంటారు కాబట్టి మింగిల్ అయిపోతాము. సో ఇక్కడ చూస్తే లాంగ్వేజెస్ అన్నీ నేర్చుకొని అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. అన్ని లాంగ్వేజెస్ కానీ అంతా మనకి వస్తుంది, అంటే బయట లేని నాలెడ్జ్ కూడా నేర్చుకోవచ్చు. ఎలా అనిపించింది యూనివర్సిటీ మొత్తం? నాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా అనిపించింది శరత్. నాకు వచ్చేటప్పుడే ఎక్సైటెడ్గా ఉంది, మంచి మంచి కోర్సులు ఉన్నాయని నేను విన్నాను. ఇక్కడికి వచ్చాక చూసి ఇంకా బాగా అనిపించింది. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇంకా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఫెసిలిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, లైబ్రరీస్ కానీ, ఎవ్రీ నాకు తెలిసి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి యూనివర్సిటీలో. తెలిసి ఒక మంచి యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు మార్వాడి యూనివర్సిటీ, గుజరాత్ రాజ్కోట్లో ఉంది. అండ్ స్టూడెంట్స్ కూడా మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కోర్సు ఫీజు తక్కువ అని చెప్తున్నారు, ఫుడ్ బాగుందని చెప్తున్నారు కొంతమంది. అండ్ మంచి ప్లేస్కి వచ్చాం, మంచిగా చదువుకుంటున్నాం అని ఫస్ట్ ఇయర్ అయిన వాళ్ళు, సెకండ్ ఇయర్ అయిన వాళ్ళు చెప్తున్నారు. ఒక మంచి యూనివర్సిటీని మనం చూసాం అండ్ మన ఆడియన్స్కి, వ్యూవర్స్కి కూడా చూపించాము. మన ఇండియాలో ఈ యూనివర్సిటీ ఉండడం, 53 కంట్రీస్ నుంచి ఇక్కడికి స్టూడెంట్స్ రావడం అనేది నిజంగా గర్వంగా ఉండాల్సిన విషయం. సో చూసారు కదా మార్వాడి యూనివర్సిటీ మొత్తం ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపించడం జరిగింది. ఒకసారి చూడండి మీరు కూడా, ఎవరికైనా ఇలా యూనివర్సిటీస్కి వచ్చి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీరు ఈ వీడియో సజెస్ట్ చేస్తారని. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. దిస్ ఈస్ టుపా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.